కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని భాగ్ అంబర్పేట డివిజన్ రామకృష్ణానగర్ పార్కులో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి తలసాని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి పర్యవేక్షించారు. మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఒక గొప్ప వరమని, ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారని, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆలోచన చేసినటువంటి కార్యక్రమం కాదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అంధత్వం లేకుండా ఉండాలి. ఎందుకంటే కంటి చూపు అనేది మన జీవితంలో ప్రధానమైనటువంటి భాగం. అంటే కంటి చూపు లేకపోతే లైఫ్ అంతా చీకటి అయిపోతుంది. చాలామందికి ఏంటంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరపోతే ఆపరేషన్స్ చేస్తారేమో, లేకపోతే బాగా డబ్బులు ఖర్చు అవుతాయి అనేటువంటి ఇబ్బందితో చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతలేదు. బట్ కంటి చూపు బాగాలేదని ఏ డాక్టర్ని కన్సల్టెంట్ దగ్గరకు పోయి ఆ డాక్టర్ని కన్సల్టేట్ చేస్తే నీకు 400 నుంచి 1000 రూపాయల వరకు తీసుకుంటుంది. ఆపరేషన్ చేయాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంది. ఈరోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి చెక్ చేపియాలే, వారి కంటి చూపు ఎట్లా ఉన్నది, మరి బెటర్గా ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలనేటువంటి ఆలోచనతోనే 55 లక్షల కళ్ళజోళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆపరేషన్స్ అవసరం ఉంటే కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టీమ్సే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. మెడిసిన్ కూడా మరి వెంటనే మెడిసిన్ ఇవ్వడం, కళ్ళజోడు అయితే మీరు చూసారు ఎంత క్వాలిటీ ఉన్నాయి, అవి కూడా ఇక్కడనే వెంటనే ఇచ్చేయడం. కాబట్టి నేను రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఇది 30 జూన్ వరకు అంటే 100 రోజుల కార్యక్రమం కాబట్టి దయచేసి మీ టైం 9:00 నుంచి 4:00 వరకు ఈ క్యాంప్స్ ఉంటాయి కాబట్టి దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో మీరు ఉపయోగించుకోండి. మీకేంటంటే ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, ఫారమేట్ ఉంటారు, రెండోది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మీరు చూస్తున్నారు. 1500 మరి సిబ్బంది టీమ్స్ 1500 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక టీఎంహెచ్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా మా జిహెచ్ఎంసీ, దాంతోపాటు రెవెన్యూ వాళ్ళ సపోర్టు కూడా, మరి ఆశా వర్కర్లు ఉన్నారు, మరి అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు మా వెంకటేష్ గారు, అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు కూడా మీకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తారు. దయచేసి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మన కుటుంబం అంతా కూడా చెక్ చేయించుకుంటే మంచి ఉంటుంది. అంతేగాని 4 వచ్చి 10 మంది వచ్చి 20 మంది వచ్చి మీరే కాకుండా మీ బస్తీలకు పోయిన తర్వాత మీకు ఇక్కడ ఏమి బెనిఫిట్ అయింది, ఏ విధంగా ఇక్కడ డాక్టర్ చూస్తున్నారో మీరు బస్తీలలో కూడా చెప్పుకుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఇక్కడ రన్నింగ్ వాటర్ కానివ్వండి, ఇక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కూడా మీరు అందరూ చూస్తున్నారు. ఈ క్యాంపులు మాత్రం 9:00 నుంచి 4:00 వరకు ఉంటాయి కాబట్టి దయచేసి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను. స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహ శాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి। అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును। నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి। మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట। సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138।